హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 5.5 DA బండి అనమాట, మహీంద్రా యువో 5.5 DA బండి సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తున్నా, ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్నా మాకు మహీంద్రా యువో వెహికల్ ఏమైనా ఉంటే చూడండి అని అయితే అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెంటనే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే తొందరగా మీరు ఆలోచన చేసే దాన్ని బట్టి కూడా వెహికల్ అయితే సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వీడియో అనేది పూర్తిగా చూసి వెళ్ళి చూసుకోండి, ఓకేనా. మహీంద్రా యువో 5.5 DA బండి, 2017 మోడల్ అనమాట. 2017లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట, 7 సంవత్సరాలు ఎనకమల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది అని వాటర్ అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఇంజిన్ గేర్ బాక్స్ స్టీరింగ్ టైర్స్ బ్యాటరీ ఇంజిన్ ఆయిల్ టోటల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, లొకేషన్ దగ్గరలో ఉంటే ప్రతి ఒక్కరైతే వెంటనే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు ఆలస్యం చేసే కొద్దీ వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 3,30,000 మాత్రమే చెప్తున్నారు వాండర్ అనేది. 3,30,000 ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే దాన్ని బట్టి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి అది కూడా వెహికల్ దగ్గరికి వచ్చి చూసుకుంటేనే తగ్గిస్తాను అయితే చెప్తున్నారు. ఆన్లైన్లో ప్రైజుల గురించి అయితే మాట్లాడొద్దు, డైరెక్ట్గా వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎన్నో వీడియోలు చెప్తున్నాను, మీరు కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమందికి అయితే అర్థమయ్యి వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి చూసుకుంటున్నారు. అర్థం కాని వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్లో అయితే చేసి వాండర్తో ఇసుకిస్తున్నారని అయితే చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటే అనమాట, ఎప్పటికైనా మీరు వెహికల్ కొనాలనుకుంటే మీ కళ్ళ ముందు మీరు వెహికల్ అనేది టెస్టింగ్ చేసుకొని అన్నీ చెక్ చేసుకున్నాక దాన్ని బట్టి బేరం అనేది మాట్లాడండి. అప్పుడే మీకు కొంత అమౌంట్ అటు ఇటు తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా ఈజీగా తక్కువలో వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 3,30,000 ఫైనల్ అయితే కాదు, కూర్చొని మాట్లాడుకోండి. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో సిద్దిపేట డిస్టిక్ గద్వేల్ అనే మండలంలో అయితుందన్నమాట. తెలంగాణ సిద్దిపేట డిస్టిక్ గద్వేల్ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. వెళ్ళి చూసుకోండి, వాన నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాన్తో మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్స్ ఏదైనా ఉంటే పంపించండి, ఈ విధంగా వెహికల్ యొక్క వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఇంకా తొందరగా తెలియే అవకాశం కూడా అయితే ఉంటుంది.